Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి మరో షాక్, జేసీ అరెస్టుకు రంగం సిద్ధం. ఏపీ రాజకీయాలలో జేసీ బ్రదర్స్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంటారు. కొద్ది రోజులుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎందుకనో కామ్గా ఉన్నా తమ్ముడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం వివాదాల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ల గురించి ఎందుకంటే తాజాగా ప్రభాకర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అప్పుడెప్పుడో అశోక్ లేలాండ్ కంపెనీ నుండి స్క్రాప్ రూపంలో 154 లారీలు బస్సులు కొన్నారు. వాటి కొనుగోళ్లు, మళ్లీ వాటిని ఫ్రెష్ బస్సులుగా తయారు చేయించడం, వాటి రిజిస్ట్రేషన్లు, పత్రాల తయారీలో సంతకాల ఫోర్జరీ లాంటి చాలా ఆరోపణలపై ఈడీ విచారించింది. నిజానికి ఇవేవీ ఈడీ విచారించాల్సిన అవసరం లేదు. లోకల్ పోలీసులు, ఏపీసీఐడి అధికారులు విచారిస్తే సరిపోతుంది. అయితే ఈడీ ఎందుకు రంగంలోకి దిగిందంటే ఈ మొత్తం వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ కోణం కూడా ఉందట. సో జరుగుతున్నది చూస్తూ ఉంటే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ నెల 10వ తేదీన జేసీపై కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నారట. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తరువాత ఇప్పటికే ఉన్న ఆరోపణలపై జేసీని అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదలైంది. మనీ ల్యాండరింగ్ లాంటిది ఏమీ లేదని జేసీ కొట్టేస్తున్నా ఈడీ ఇదే కోణంలో దర్యాప్తు చేస్తోంది. వాహనాలకు సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాల్లో ఫోర్జరీ జరిగినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదు ప్రకారమే వీళ్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అశోక్ లేలాండ్ నుండి బస్సులు, లారీల స్క్రాప్ కొని వాటిని ఎక్కడో రిపేర్లు చేయించి బస్సుల రూపంలోకి తీసుకొచ్చి కొందరికి వాటిని సెకండ్ హ్యాండ్ బస్సులని అమ్మేశారనే ఆరోపణలపై గతంలో విచారించడం, నిర్ధారించడం అన్నీ జరిగిపోయాయి. బస్సులు కొన్నవాళ్లని అరెస్టు చేసినప్పుడు తాము జేసీ ట్రావెల్స్ నుండి కొన్నట్లు విచారణలో చెప్పారు. కాబట్టి తాజాగా ఈడీ విచారణ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, భాగస్థుల్లో కొందరి అరెస్టు ఖాయమని అర్థమవుతోంది.